టర్మ్ ప్లానింగ్తో ఏర్పాటు చేసిన బడ్జెట్ అనుకుంటున్నాం మేము. సో ఈ గ్రీన్ మైల్స్ ఇవ్వటం కానీ, అలాగే రోడ్స్ మీద కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసేటట్టుగా ఈ బడ్జెట్ రూపొందించబడింది. సో అందుకే దీంట్లో జనాలకు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎలాంటి కన్సెషన్ గురించి మాట్లాడలేదు ఫైనాన్స్ మినిస్టర్. సో ఇది లాంగ్ టర్మ్ అభివృద్ధికి ఇట్ విల్ బి ఏ గ్రోత్ ఇంజిన్ డెఫినెట్గా. ఈ ఇన్ఫ్రా డెవలప్మెంట్ అనేది రాబోయే సంవత్సరాల్లో మనం ఈ యొక్క అభివృద్ధిని మనం చూస్తాం డెఫినెట్గా. ఇది దేశ ప్రయోజనాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి బేసిక్గా, రెండు డిజిటైజేషన్ అంటే ఎస్పెషలీ సెమీకండక్టర్స్ అనండి, లేకపోతే ఈవీ కానీ, లేకపోతే ఆటోమేషన్ కానీ, ఇటువంటి సెక్టర్స్ అన్నింటిలో కూడా ఎక్కువ ప్రొవిజన్స్ వస్తాయి. అట్లా ఫైనాన్స్ సెక్టర్స్కి బెటర్ అవ్వచ్చు. అట్లా స్కిల్ డెవలప్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఏరియా. ఈ వీటిలో కూడా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి స్కోప్ ఉంటుంది. వీటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, గ్రోత్ పాసిబిలిటీస్ కానీ, అట్లా స్టార్టప్స్, న్యూ టెక్నాలజీస్ కానీ, అట్లా డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇటువంటి అట్లాగే హెల్త్ టూరిజం, హెల్త్ సెక్టర్, అగైన్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి ఆ టెక్నాలజీస్ మీద ఎక్కువ, అట్లా కెమికల్స్లో కూడా కొన్నిట్లో మాట ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ప్రధానంగా చూస్తే ఈ ఏడాది బడ్జెట్ చూస్తే మొత్తం డిజిటల్ కరెన్సీ తీసుకొస్తున్నాం అని చెప్పారు, అది ఎలా ఉండబోతుంది ఏంటి ఏమన్నా? అంటే ఇప్పుడు బ్లాక్ చైన్లో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అని కొన్నిట్లో ఉన్నాయి కదండి, అటువంటి గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా క్రిప్టో కరెన్సీ తీసుకొద్దా అని ఒక ప్లాన్ ఉన్నట్టుంది. అంటే దాని క్లియర్ బ్లూ ప్రింట్ ఉంటే కానీ మనం క్లారిటీగా చెప్పలేం, బట్ ఇన్ జనరల్గా దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఇంకోటి మొత్తం కూడా ఉంటే రిజిస్ట్రేషన్ యూనిక్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ల్యాండ్ కానీ ఇటువంటి ఆడిట్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, చాలామంది ఇంటర్నేషనల్ పీపుల్ ఇండియాకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, నేను ఏదైనా ఒక ల్యాండ్ కొనాలనుకోండి, ఆ ల్యాండ్ గ్యారంటీగా నా పేరుకు వస్తుందా, లేదా తర్వాత లిటిగేషన్ ఉంటుందా అనేది వర్రీ ఉంది. ఆ లిటిగేషన్స్ అన్నీ అంటే వన్ సింగిల్ రిజిస్ట్రేషన్లోకి వచ్చేస్తే ఆటోమేటిక్ ఇంకెవరు దాన్ని క్లెయిమ్ చేయకుండా ఉంటుంది. ఒకసారి ట్రాన్సాక్షన్ కానీ జరిగిందంటే అది గ్యారంటీగా వాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది. అది మేజర్గా ఉన్న ఛాలెంజ్. అంటే ఓవరాల్గా బడ్జెట్ చూస్తే పేద మధ్యతరగతి వాళ్ళకి అంత ఉపయోగకరంగా ఉండదు అని అంటే ఆ రకంగా, అంటే ఆఫ్ కోర్స్ డైరెక్ట్గా ఏమి లేదు, దట్స్ డైరెక్ట్ ఫ్యాక్టే. అంటే మీకేమి ట్యాక్సెస్ తగ్గించలేదు, లేకపోతే ఏం జరగలేదు. కాకపోతే ఇవన్నీ గ్రోత్ ఇంజన్స్ మూలాన ఎంప్లాయ్మెంట్ పెరగడానికి స్కోప్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ జరుగుతుంది, రోడ్స్ కానీ, లేకపోతే ఇటు ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే రైల్వే కానీ, లేకపోతే అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే ఖర్చు తగ్గుద్దో కొంత లాంగ్ టర్మ్లో దట్ హెల్ప్స్. బట్ డైరెక్ట్గా ఇయర్కి ఇయర్ అంటే మాత్రం ఏమీ లేనట్లే చెప్పచ్చు. అదే ఇండైరెక్ట్గా వస్తుంది కానీ డైరెక్ట్గా ఏం కాదు. అంటే కోవిడ్ వల్ల 2 సంవత్సరాల నుంచి కూడా వ్యాపారాలన్నీ అన్ని కూడా ఇండస్ట్రీస్ అన్ని కూడా సిక్ అయినాయి, వాటిని తెలిసేందుకు కానీ వాటిని ఆదుకునేందుకు ఎటువంటి బడ్జెట్, ఎటువంటి అవకాశాలు కనిపిస్తాయి? అంటే ఒకటి ఏంటంటే ఫైనాన్స్ని మాత్రం కొంత ఫ్రీ చేస్తారు. చాలా కంపెనీస్ ఐడెంటిఫై చేస్తుంది ఏంటంటే, ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అంటే కోవిడ్ నుంచి కూడా 30-40% ఎక్స్ట్రా లోన్ ఇచ్చింది. అంటే దాంతో లిక్విడిటీ పెరిగింది కంపెనీస్లో. దట్ ఈజ్ ఓన్లీ మేజర్గా అడ్వాంటేజెస్. బట్ కంపెనీస్లో అదర్ ఛాలెంజెస్ ఏమొచ్చినాయంటే, రా మెటీరియల్ అవైలబిలిటీ లేదు, అట్లాగే ఎక్స్పోర్ట్ కానీ ఇటువంటి చేయాలంటే కంటైనర్స్ దొరక, లేకపోతే చాలా స్టాక్ మిగిలిపోయింది కంట్రీలో, అది మేజర్ ఛాలెంజ్. థర్డ్ ఇంకో డైమెన్షన్ ఏంటంటే, చాలా చోట్ల కాస్ట్ ఆఫ్ ద లేబర్ పెరిగిపోయింది, అంటే శాలరీస్ బాగా పెరిగినాయి. మేబీ కొన్ని ఏరియాలో 30%, ఈవెన్ ఐటీ కొన్ని ఏరియాస్లో అయితే ఆల్మోస్ట్ 100% పెరిగినాయి. దాంతో కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. అట్లాగే కొన్ని మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్కి ఒక రకంగా బాగా దెబ్బతగిలింది అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చాలామందికి ఈ జిఎస్టీ ఎట్లా వాడుకోవాలి, లేకపోతే జిఎస్టీని ఎట్లా హ్యాండిల్ చేయాలి, నెక్స్ట్ రెండో పక్క నుంచి వచ్చేటప్పటికి ఏమైనా, కొంతమందికి అసలు లోన్స్ లేవు, బ్యాంకులో లోన్ లేదనుకోండి, వాళ్ళకి ఇందాక మాట్లాడిన 30-40% రాదు. ఇటువంటి ఛాలెంజెస్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి మైక్రో స్మాల్కి. అంటే అదే స్మాల్ అండ్ మీడియం ఆ లెవెల్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అగైన్ రెండు రకాలు ఉంటాయి. ఏదైతే గ్రోత్ డైరెక్షన్స్లో వర్క్ చేస్తున్న ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎవరైతే అంటే ఓల్డ్ టెక్నాలజీ, ఓల్డ్ మెథడ్స్లో పీపుల్ ఓరియంటెడ్గా, లేకపోతే మోర్ ఆఫ్ ఏ, కొన్ని కంపెనీస్లో ఏం జరిగినాయి అంటే మైగ్రేటెడ్ లేబర్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళు బ్యాక్ రాకపోవటం వల్ల సఫర్ అయ్యారు. అంటే అట్లీస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో అవన్నీ ఇప్పుడు కొద్దిగా స్లోగా రికవర్ అవుతున్నాయి.
అదే లోకల్ లేబర్ ఉన్నాళ్ళు దే వర్ ఏబుల్ టు డూ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమర్ రాజా ఎక్సైడ్ తీసుకున్నారనుకోండి, అమర్ రాజా వాజ్ సక్సెస్ఫుల్ బికాజ్ లోకల్ లేబర్ అండ్ ఎక్సైడ్ వాజ్ ట్రబుల్ అయింది. మొదట్లో స్ట్రగుల్ అవ్వడానికి కారణం ఏంటంటే మోర్ ఆఫ్ ఎ మైగ్రేట్ లేబర్. ఇటువంటి ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఏ విధంగా ఈ బడ్జెట్ ద్వారా లాభం కలగబోతుంది, ఎందుకంటే మన సీక్వెస్ట్ ఎక్కువ ఉంది, మనకి కోర్ట్స్ ఉన్నాయి, కోర్ట్స్ సంబంధించి ఏమన్నా బడ్జెట్ ఏమన్నా ప్రతిపాదన ఉన్నాయా? అదే విధంగా చూసుకుంటే రియల్ ఎక్స్పోర్ట్స్ అలాంటివి కూడా మనకి ఎక్కువ ఉన్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకున్నాం అనుకోండి మనం, ఇప్పుడు రోడ్డు, రైలు, నెక్స్ట్ వచ్చేటప్పటికి సి అండ్ కనెక్టివిటీ అన్నిటి గురించి మాట్లాడారు. సో అవన్నీ మనకి ఉపయోగపడతాయి. అట్లాగే ఆక్వా సైడ్ కొన్ని అడ్వాంటేజెస్ తీసుకొస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ మనకు ఆంధ్రప్రదేశ్లో సర్ప్రైజింగ్ ఇష్యూ ఏంటంటే, అంటే చాలామంది ఎగ్రీ కానీ లేకపోతే బయటికి లేని ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎక్కువ ఐటీ పీపుల్ అంతా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఉన్నారు, ఎస్పెషలీ ఈ ఏరియా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ బెటర్ జాబ్స్ కనుక డెవలప్ అయితే స్కిల్ డెవలప్మెంట్ మూలాన ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు 5G ఈ సంవత్సరం మొత్తం స్పెక్ట్రం వేలానికి వెళ్ళాలి కూడా నిర్ణయం తీసుకున్నారు, దీనివల్ల అంటే మీ ఎలక్ట్రానిక్స్ పరంగా చూసుకుంటే ఇంకా అంటే 5G ఒక ఎలక్ట్రానిక్స్ పరం అనేది కాదండి. అంటే బేసిక్ ఇందాకన్నా డిజిటైజేషన్లోకి వచ్చేటప్పుడు మీరు ఏ ట్రాన్సాక్షన్స్ ఏది జరగాలన్నా కూడా అంటే డేటా కనెక్టివిటీ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే దాంతో ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ బాగా పెరుగుతుంది. ఇప్పుడున్న ప్రొడక్టివిటీ కంటే ఆల్మోస్ట్ 30-40% ప్రొడక్టివ్. అంటే రియల్ టైంలో అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఏది జరిగినా కానీ రియల్ టైంలో జరిగిందంటే అంతకుముందు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళాలనుకోండి ఒక హాఫ్ డే వన్ డే పైన కూడా పడుతుంది. ఇప్పుడు అది సిస్టమ్స్ కనెక్ట్ అయిపోయేటప్పటికి మనిషి ట్రాన్సాక్షన్స్ లేకుండా ఆటోమేటిక్ జరిగిపోదు. ఇప్పుడు మీరు ఏదైనా పేమెంట్ చేయాలనుకోండి మీరు ఫ్యూ సెకండ్స్లో చేసేయగలుగుతున్నారు. అంటే అంతకుముందు ఎవరైనా డబ్బు తీసుకోవాలంటే మన దగ్గరకు వచ్చి తీసుకోవాలి, అంటే వాళ్ళ టైము మన టైం ఇద్దరిది వేస్ట్ అవుతుంది కదా. అటువంటి అన్నీ కట్ అయిపోతుంది. దాంతో అటువంటి సేవింగ్స్ చాలా ఎక్కువ వస్తాయి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా. అది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ చాలా రిడ్యూస్ అవుతుంది. అంటే ఈసారి బడ్జెట్ చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే ఈ బడ్జెట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తున్నా కొత్త కొత్త ఛానల్స్ పెట్టాలి, ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా రిసీవ్ అయ్యే విధంగా ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలని అంటున్నారు. అట్లాగే మెడిసిన్ చూసుకుంటే ఈ మెడిసిన్ అంటున్నారు, అలాగే డిజిటల్ కరెన్సీ, అగ్రికల్చర్ లో కూడా డ్రోన్స్ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టాలని చెప్పారు బడ్జెట్ లో. అంటే ఈ బడ్జెట్ అనుకోవచ్చు అంటే న్యాచురల్గా, అంటే ఇప్పుడు వరల్డ్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ టు ఈ దాన్ని మనం నచ్చినా నచ్చకపోయినా జరుగుతుంది, దాన్ని ఎవరూ ఆపలేము. అంటే డ్రోన్స్ అనేది ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు అగ్రికల్చరే తీసుకున్నారనుకోండి, అక్కడ ఏదైనా ఒక మామూలుగా క్రిమికీటకాలు ఉన్నాయి, దాన్ని ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన పెస్టిసైడ్స్ వాడితే అంత మట్టుకే ఇది అవుతుంది. లేదంటే మొత్తం పెస్టిసైడ్స్ వాడారనుకోండి పెస్టిసైడ్ కాస్ట్ పెరుగుతుంది, అన్వాంటెడ్ పెస్టిసైడ్స్ కూడా జరుగుతున్నాయి. అటువంటి డ్రోన్ టెక్నాలజీస్లో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి కనుక ప్రెషన్ అగ్రికల్చర్ అటువంటివి తీసుకొచ్చినప్పుడు న్యాచురల్గా మనకి ఒకటి పెస్టిసైడ్స్ తగ్గినాయి అనుకోండి మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మల్టీ డైమెన్షనల్గా ఈ డైరెక్షన్ వెళ్ళిపోతుంది వరల్డ్ అంతా. అంటే మీరు అడిగినట్టు ఇది డైరెక్ట్ గా కామన్ మ్యాన్ కో లేకపోతే ఇట్స్ నాట్ ఇంపాక్టింగ్ డైరెక్ట్లీ, బట్ వెన్ యూ లుక్ ఎట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చూస్తే లాంగ్ టర్మ్ లో ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ అస్, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కానీ ఏదైనా కానీ ఇట్ విల్ హ్యాపెన్ అని వీఆర్ ఫీలింగ్ అండ్ వీ ఫీల్ లైక్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ బడ్జెట్స్ ఇట్ డెఫినెట్గా పాజిటివ్గా ఉందని వీఆర్ థింకింగ్. థ్యాంక్ యూ. నా పేరు తరుణ్ కాకాని అండి, నేను సిఐఐ టూరిజం ప్యానల్ కన్వీనర్గా ఉన్నాను. ముఖ్యంగా గత లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కోవిడ్ వల్ల బాగా దెబ్బతిన్న సెక్టర్ ఏదైనా ఉందంటే అది మన టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్. ఈసారి ఈ రంగానికి ఈసీఎల్జీ అంటే ఎమర్జెన్సీ క్రెడిట్ క్లెయిమ్ గ్యారంటీ సిస్టమ్ అనేది March 2023 వరకు ఎక్స్టెండ్ చేయటం, అట్లాగే 50,000 కోట్లు బడ్జెట్ కూడా దానికి శాంక్షన్ చేసి టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బడ్జెట్ని అలొకేట్ చేయటం అనేది మా టూరిజం సెక్టర్ ద్వారా మేము స్వాగతిస్తున్నాం. అట్లాగే ఇంకోటి క్రిప్టో కరెన్సీస్ ఏదైతే ఉందో క్రిప్టో కరెన్సీస్ని మొదటిసారిగా ఈ గవర్నమెంట్ రెగ్యులేషన్లోకి తీసుకురావటం, దాని మీద 30% ట్యాక్స్ అనేది వేయటం, అలాగే దానిలో ఏవైతే లాసెస్ వస్తున్నాయో అవి మాత్రం ఎక్స్పెన్స్ కింద చూపించకూడదు అనేది ఒక గైడ్ లైను,
టీడీఎస్ 1% ఇవ్వటం అనేది కూడా జరిగింది క్రిప్టో కరెన్సీకి సంబంధించి. ఈ క్రిప్టో కరెన్సీస్ అనేది ఈ మధ్య చాలామంది యువత ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక మీదట దాని మీద ఈ గైడ్ లైన్స్ వాళ్ళు తెలుసుకుని దానిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక ఇంకో క్వశ్చన్కి సంబంధించినట్టు యూనివర్సల్ అంటే డిజిటల్ లైబ్రరీ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల గ్రామీణ ప్రాంతాలందరికీ కూడా ఎడ్యుకేషన్ని అట్లాగే వ్యవసాయం మెలకువలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఈ బడ్జెట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి రెండు విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఒకటి ఈ రివర్ లింకేజ్ వల్ల కృష్ణా గోదావరి అలాగే కృష్ణా పెన్నా నదుల అనుసంధానం వల్ల ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిమెంట్ రంగంలో ఉన్నవారికి అలాగే ఈ కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ ఇదనేది ఉపయోగపడుతుంది. మరియు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆక్వాకల్చర్లో ఎక్స్పోర్ట్స్ అనేది ఒక మేజర్ ఆదాయంగా ఉంది. ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కస్టమ్స్ డ్యూటీని 5%కి తగ్గించడం అనేది